హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు మనము ఏప్రిల్ 8 కరెంట్ అఫేర్స్ అని డిస్కస్ చేద్దాం. సారీ, ఇక్కడ 8 పెట్టి 7 పెట్టేసాను, 8. సో ఎవరైతే మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మన ఛానల్ వచ్చే కరెంట్ అఫేర్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గాలిలోనే డిఎన్ఏని కనుగొనే సరికొత్త టెక్నాలజీని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఏం చేశారంటే కొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎక్కడైనా సరే మనకి నేరాలు జరిగిన చోట అక్కడ క్రిమినల్స్ వాళ్ళ సాక్ష్యాధారాలు ఏమీ కనిపించకుండా పక్కగా ప్లాన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి. సో కొత్త టెక్నాలజీతో డెవలప్ చేశారు ఫ్లిండర్స్ యూనివర్సిటీ వాళ్ళు. వాళ్ళు ఏదైనా సరే అక్కడ నేరం జరిగిన చోట మాట్లాడినప్పుడు కానీ శ్వసించినప్పుడు కానీ వాళ్ళ డిఎన్ఏ అనే వాళ్ళు గాలిలో రిలీజ్ అవుతాయట. అక్కడ ఉన్న వాతావరణ అనాలిసిస్ చేసి సో వాళ్ళకు డేటా అనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఉన్న తొలి కంపెనీగా ఏది నిలిచింది అంటే ఆన్సర్ వచ్చేసి అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండి. మన ఇండియాలో ఫస్ట్ కంపెనీగా నిలిచింది. సో మొత్తం అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో ఒక కానా సౌర విద్యుత్ పార్కం 2,000 మెగావాట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో 10,000 మెగావాట్ల పునరుత్పాదక అంటే విద్యుత్ను ప్రొడ్యూస్ చేసే తొలి కంపెనీగా నిలిచిందనమాట. సో అలాగే 2030 కల్లా 45 గిగావాట్ల విద్యుత్ అంటే విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వీళ్ళు ప్రొడ్యూస్ చేసే 10,934 మెగావాట్ల విద్యుత్ 58 ఇండ్లకు వీళ్ళు కరెంట్ని సరఫరా చేస్తారట. దీంతో మనం 21 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గించవచ్చు. అంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫోర్బ్స్ 2024 బిలినియర్ల జాబితా ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద సంపన్నుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండి. సో ఇలా సారీ ఇక్కడ మిస్టేక్ వచ్చేసింది, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఇక్కడ ఫోటోలో కనిపించే అతనే అండి. సో ఫోర్బ్స్ 2024 బిలినియర్ల జాబితా ప్రకారం అయితే ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడిగా ఎల్బిహెచ్ అధిపతి అయిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ అయితే నిలిచారు 233 బిలియన్ డాలర్లతో. మన ఇండియాలో ముఖేష్ అంబానీ గారు ఫస్ట్ ప్లేస్లో నిలిచారు, అలాగే ప్రపంచంలో 9వ స్థానంలో కూడా నిలిచారు మొత్తం 116 బిలియన్ డాలర్లతో. మన భారత్లో 2వ సంపన్నుడిగా గౌతమ్ అదానీ గారు అయితే నిలిచారు మొత్తం. ఈయన ప్రపంచంలో 17వ స్థానంలో నిలిచారు మొత్తం 84 బిలియన్ డాలర్లతో. ఇక చూసుకుంటూ పోతే ఎలాన్ మస్క్ గారు 2వ ప్లేస్లో ఉన్నారు సో 195 బిలియన్ డాలర్లు. అలాగే అమెజాన్ అధిపతైన జెఫ్ బేజోస్ 194 బిలియన్ డాలర్లతో 3వ ప్లేస్లో. తర్వాత స్థానాల్లో ఫేస్బుక్ వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్ మొత్తం 117 డాలర్లతో 4వ స్థానంలో నిలిచారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కార్టీ సెల్ థెరపీని ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ వచ్చేసి మనకు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారండి. సో క్యాన్సర్ చికిత్సకు మన ఇండియాలోనే స్వదేశంగా ఒక వ్యాక్సిన్ అయితే డెవలప్ చేశారు. దాని పేరు సో కార్టీ సెల్ అనమాట. సో దీన్ని థెరపీ చేశారనమాట. సో దాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 4వ తేదీన అయితే ప్రారంభించారు. సో అయితే ఈ థెరపీని ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ సెంటర్ ఇద్దరు కలిసి సంయుక్తంగా డెవలప్ చేశారు, అంటే వాళ్ళు కనుగొన్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచ బ్యాంక్ ప్రకారము భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎంత శాతం వృద్ధి నమోదు చేస్తుంది 2024లో అని అంచనా వేశారంటే ఆన్సర్ వచ్చేసి 7.5 అండి. సో 7.5 భారత ఆర్థిక వ్యవస్థ ఈ 2024లో 7.5% వృద్ధి నమోదు అవుతుందని సో ప్రపంచ బ్యాంక్ అయితే అంచనా వేసింది. పోయిన 23 ఇయర్స్ ఫైనాన్స్ ఇయర్ చూసుకుంటే ఇది 1.2% అధికమని కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొడై కెనాల్ సోలార్ అబ్జర్వేటర్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే ఆన్సర్ వచ్చేసి 1899 అండి. కొడై కెనాల్ సోలార్ అబ్జర్వేటర్ అని 1899 ఏప్రిల్ 1 అయితే ఏర్పాటు చేశారన్నమాట. సో ఈ అబ్జర్వేటర్ని 100 ఏర్పాటు చేసిన సందర్భంగా అంటే చేసి దాదాపు 125 సంవత్సరాలు అవుతుంది. దీని సందర్భంగా ఇస్రో మాజీ చైర్మన్ అలాగే ఏఐఐ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ కిరణ్ కుమార్ అన్నమాట, ఐఏఎస్ కిరణ్ కుమార్ గారు KS 0125
ఒక లోగోడు కూడా ఆవిష్కరించారు అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇస్రో మాజీ చైర్మన్ అంటే సోమనాథ్ గారు అండి, ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కార్గో పరిమాణ పరంగా భారతదేశంలోని అతిపెద్ద ఓడరేవు ఏది? ఆన్సర్ వచ్చేసి పారదీప్ పోర్ట్ అండి. పారదీప్ పోర్టు ఒడిషాలో ఉంటుంది. సో అక్కడ పారదీప్ పోర్ట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2024 ఫైనాన్షియల్ ఇయర్లో 145.38 బిలియన్ టన్నుల కార్గోని ఈ పోర్ట్ నుంచి ఎగుమతి చేశారంట. సో దాంతో మన ఇండియాలోనే అతిపెద్ద ఓడరేవుగా ఇది నిలిచింది. పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 2023లో చూసుకుంటే సో ఇది 135.362 బిలియన్ టన్నులతో ఉంది. దాంతో పోలిస్తే ఇది 7% ఎక్కువ, అంటే మొత్తం 7% ఎక్కువతో ఇది మన ఇండియాలోని ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అబ్దుల్ ఫతా అల్ సిసి ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఆన్సర్ వచ్చేసి ఈజిప్ట్ అండి. సో ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా అల్ సిసి గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు. 2023లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన 88.6% ఓట్లతో విజయం అయితే సాధించారనమాట. సో దాంతో 2030 వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-2024 టైటిల్ను ఎవరైతే గెలుచుకున్నారంటే ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. సో 56వ నేషనల్ ఖేలో ఛాంపియన్షిప్స్ అయితే ఈ ఢిల్లీలోని కల్నాల్ సింగ్ స్టేడియము అలాగే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అయితే జరిగాయి అన్నమాట. దాంతో అక్కడ పురుషులు అలాగే మహిళల టైటిల్ను మహారాష్ట్ర అయితే గెలుచుకుంది. సో ఇదండి ఈ టోటల్ ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఓసారి మనం ఫాస్ట్గా కిక్ రివ్యూ అయితే చూద్దాం. సో గాలిలోనే డిఎన్ఏ కనుగొనే సరికొత్త టెక్నాలజీని ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే ఆస్ట్రేలియా. 10,000 మెగావాట్ల పునరుత్పాదకత విద్యుత్ సమర్థం ఉన్న తొలి కంపెనీగా ఏది నిలిచింది అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. అండ్ ఫోర్బ్స్ 2024 ప్రపంచ బిలియనర్ల జాబితాలో అగ్రగామి సంపన్నుడు ఎవరంటే బెర్నార్ ఆల్డర్. అండ్ క్యాన్సర్ చికిత్సకు తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన కార్టీసెల్ థెరపీని ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము. ప్రపంచ బ్యాంక్ ప్రకారము 2024లో భారత ఆర్థిక వ్యవస్థలో ఎంత శాతం వృద్ధి నమోదవుతుందంటే 7.5. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటర్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే 1899. కార్గో పరంగా పరిమాణపరంగా భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏదంటే పారదీప్ పోర్ట్. అబ్దుల్ ఫతా అల్ సిసి ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఈజిప్ట్. నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే మహారాష్ట్ర. సో ఇది గైస్ ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.